పవన్ విజయనగరం పర్యటనతో టీడీపీ జనసేన మధ్య రచ్చ. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా పర్యటన కాదు కానీ జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్కి ఘోర అవమానం జరిగింది. విజయనగరం జిల్లా గుర్లలో అతిసార వ్యాధితో 12 మంది దాకా మృత్యువాత పడ్డారు. 200 మందికి పైగా రోగాన పడ్డారు. మరణ మృదంగం అక్కడ మోగుతూ ఉంటే ప్రభుత్వాల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం పట్ల జనాలు మండిపోతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గుర్లలో అతిసార బాధితులను పరామర్శ చేశారు. గుర్ల పిహెచ్సిలో అతిసార రోగులను పవన్ పరామర్శిస్తున్నప్పుడు ఆయనతో పాటు ఆసుపత్రి లోపలికి వెళ్లాలని ప్రయత్నించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ని పవన్ సెక్యూరిటీ అడ్డుకోవడం వివాదాన్ని రేపింది. జిల్లాకు చెందిన మంత్రిని అనుమతించరా అని కొండపల్లి అనుచరులు అడిగినా సెక్యూరిటీ ససేమేరన్నారు. దాంతో పవన్ లోపల బాధితులను పరామర్శించి బయటకు వచ్చేంత వరకు ఆసుపత్రి గేటు బయటనే మంత్రి కొండపల్లి ఉండిపోయారు. దీంతో మంత్రి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సాటి మంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ఫైర్ అవుతున్నారు. అంతా కలిసి ప్రభుత్వంలో ఉన్నారని, పైగా జిల్లాకు చెందిన మంత్రి వస్తే ఆయనను సాదరంగా లోపలికి పంపాల్సిన సెక్యూరిటీ అడ్డుకోవడం ఏంటి అని గుస్సా అవుతున్నారు. దీని మీద జిల్లా టీడీపీలోనే వాడి వేడి చర్చ సాగుతోంది. గుర్లలో అతిసార మరణాల మీద ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా సరైన సమయంలో స్పందించలేదని అంటున్నారు. మంత్రి కొండపల్లి కూడా ఇటీవలే బాధితులను పరామర్శించొచ్చారు. అప్పటికే చాలా మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ టూర్ వేశారు. ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చినప్పటికీ జనసేన నేతలే ఎక్కువగా కనిపించారని అంటున్నారు. అయితే మంత్రిని పిహెచ్సి వద్ద సెక్యూరిటీ అడ్డుకున్నారు అన్నది మాత్రం టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఈ విషయం ఎంత దాకా వెళుతుందో అన్నది అంతా తర్కించుకుంటున్నారు.